Hey guys, what's up? Suya here. I hope you all are great. Irosh madam Nagan sir kochnam. Dam juda unaste dam motham mooseyesindi oka gate kuda open cheyale. Kare konni neelu kuda etla ante edo pipe liki ayithe kaadutunna dam nunchi. But mana main theme food kabatti Nagan sir le emem different type of food dorthayo. But anni try cheddam ikkada. Especially fish fry road meeda dorukudu anamata fresh fish fry. So let's check it out. రైట్ ఆంటీ నమస్తే బాగున్నావా ఇప్పుడు మేము మాట్లాడి నిన్న రికార్డు చేస్తాయా అదేగా చేస్తున్నా టీవీకి చెల్లించారు నిన్ను ఫేమస్ చేస్తాం రైట్ చెప్పు ఏమేమి చేపలు నేను ఇక్కడ నా దగ్గర రవ చేపలు బొచ్చులు పాంపలెట్లు ఉన్నాయి ఇడికెళ్ళి వస్తాయి చేపలు ఇవి కృష్ణా నిద్ర వస్తాయి రోజు పొద్దున్న ఫ్రెష్గా పట్టుకొని వస్తారా రోజుకి ఎంత కనిపోతాయి ఏ గిరాకుని పెట్టిపోతాయి గిరాకుని బట్టి బాగానే చంపేస్తున్నావు ఇక్కడ ఏముందయ్యా రోజుకి 200 రావడం కష్టం మాకు రోజుకి 200 అరే ఒక్క చేపనే 250 అన్నావు కదా ఒక్క చేప 250 అంటే ఆయిల్కి 130 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటున్నారు ఈ మసాలా కారం ఈ సామాన్లు మాట కిరాయి 400 రోజుకి మరి చేపలు కూడా డబ్బులు కట్టాలి కాలికి మనం కట్టెలు కూడా కట్టెలు కూడా 300 రూపాయలు ఏ రోజుకి ఆ రోజుకేనా అన్ని మరి అన్నీ తీసేసరికి మా ఇద్దరికి చెరుకు రోజుకి 200 ఉంటున్నాయో లేవు తెలియదు అంతేనా మరి ఇక్కడ సాగర్లు ఇంకా వేరే పని ఉండదా ఐ మీన్ లైక్ చేసుకుని పెద్ద పెద్ద బొరువులు మొయ్యాలి బస్తాలు మొయ్యాలి సిమెంట్ బస్తాలు పెద్ద పెద్ద రాళ్ళు మొయ్యాలి అవునా చేత కాదు జాయినండి చేత కాగానే ఇది పెట్టుకోడు సో నీకాడ ఫ్రెష్ అదేంది బొచ్చలా రవ్వలా ఏంది రవ్వలో బొచ్చులు పాంప్లెట్లు జల్లలు జల్లలు సో రోజు పొద్దుగాలు వస్తాయి తీసుకొని మంచిగా కొన్నేమో రెడీమేడ్గా ఫ్రై చేసి పెడుతున్నారు మళ్ళీ కొన్నేమో అడిగిన వాళ్ళకి వాళ్ళకెళ్ళి తీసి మంచిగా కోసి అప్పటికప్పుడు మసాలా అంటించి మంచిగా తీసిస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళకి కడి చేసి పసుపొడి పెట్టి ఇస్తాం అచ్చా ఇంటికి తీసుకెళ్ళాలి సెపరేట్ మళ్ళీ చేసి ఐ మీన్ లైక్ ఇక్కడ ఫ్రై చేసి మసాలా అంటించిస్తే ఎంత ఇవ్వకపోతే ఉట్టి చేప ఎంత చేసి అంటిస్తే ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తారు పచ్చిది కోసి ఇచ్చే మన పసుపొడి పెట్టి ఇచ్చి అయితే 150 రూపాయలు ఇస్తారు ఏ చేపలు ఎక్కువ పోతాయి రవ చేపలు ఎక్కువ రవ చేపలేనా ఈ పాంప్లెట్లు ఎక్కువవా ఫ్రై చేయించుకున్న పిల్లలాటోళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రై చేయించుకుంటారు పాంప్లెట్ అచ్చా అవి రెడీమేడ్ తీసుకునేటోళ్ళు ఎక్కువనా లేకపోతే చేయించుకునేటోళ్ళు ఎక్కువనా రెడీమేడ్ తీసుకుపోయిన వాళ్ళు ఎక్కువ అంతేనా రెడీమేడ్ ఎంత ఒకటి ఒకటి ఎంత 100కి 5 100కి 4 100కి 3 చేపల ముక్కలు పెట్టి సైజు పెట్టి బీరాలు కూడా ఉంటాయి ఇలా బీరాలు కూడా ఆడతారా అంటున్నా రేట్లు కూడా ఆడతాయి అవునా ఓకే నేను ఇప్పుడు మంచిగా రవ్వ చేప తీసుకున్నాను అనమాట ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నది కాకుండా తీసుకొని కట్ చేపించుకొని మసాలా ఇప్పుడే వాళ్ళు మిక్స్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు సో లెట్స్ సీ గట్టి గాలుతుంది వావ్ ఔచ్ ఇది కాలుతున్నాను ఒక్కటి తీసేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఈ ఫుల్ చేప ఆల్మోస్ట్ ఒక కేజీ వెయిట్ ఉండే అనమాట దీన్ని మళ్ళీ కోసి ఇక్కడ అంతా చేసినందుకు ఎక్స్ట్రా 50 రూపీస్ మొత్తం 250 అయిందనమాట దీనికి నాకు నెక్స్ట్ లెవెల్ నాన్ సార్ వచ్చినప్పుడు మాత్రం మీరు రెస్టారెంట్లో ఫుడ్ ఏమైనా తింటానే తినొచ్చు నేను అది కూడా ఒకటి చూపిస్తాను బట్ ఈ ఫిష్ ఫ్రై మాత్రం అస్సలు మిస్ కావద్దు అండ్ ఇది ఇంటికి పార్సల్ కూడా ఇస్తారనమాట అంటే ఫ్రై చేయకుండా అంటే ఫ్రై చేయకుండా కూడా జస్ట్ మసాలా అంతా కలిపించేసి ఇస్తారు ఇంటికి పార్సల్ మంచిగా
సో నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం. రైట్, ఓకే, ఇప్పుడు మనం హరిత విజయ విహార్ రిసార్ట్లోకి వచ్చామన్నమాట. ఇది తెలంగాణ టూరిజం కింద ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే వెజ్ బుఫే దొరుకుద్ది ఇక్కడ 150 రూపీస్కే. నేను లోపల మొత్తం అంతా తీయాలని అనుకున్నా కానీ చాలా క్రౌడ్ ఉంది, ఇవాళ ఏదో పార్టీ మీటింగ్ ఉందన్నమాట, చాలా రష్ ఉంది లోపల, అసలు తీయలేకపోయినా సరిగా. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, అంటే 150 రూపీస్కి వర్తని చెప్పలేను. ఇంతకుముందు 120 ఉండేదన్నమాట, ఇప్పుడు 120 రూపీస్కి అయితే వర్తని చెప్పొచ్చు, నాట్ ఫర్ 150. ఫుడ్ అయితే మంచిగా టేస్టీగానే ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఫిష్ ఫ్రై కైండ్ ఆఫ్ అంతా తిని, మళ్ళీ చికెన్ బిర్యానీలు అవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ తినేదే కదా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు అన్న ట్రావెల్ బేసిక్గా ట్రావెల్ చేసి వస్తారు కదా, ఇక్కడ మంచిగా వెజ్ భోజనం చేసేసి అట్లాంటి నాన్ వెజ్ ఫిష్ ఫ్రైస్ అలాంటివి తినేసి మంచిగా వెళ్ళిపోవచ్చు అనేది, ఐ మీన్ నేను అట్లా సజెస్ట్ చేస్తున్నా, మిగతా మీ ఇష్టం. ఇంకా బుఫేలో మంచిగా ఒక వెజ్ బిర్యానీ, నెక్స్ట్ వైట్ రైస్, నెక్స్ట్ ఒక 3-4 కర్రీస్, సాంబార్, పెరుగు అండ్ ఒక స్వీట్ అండ్ ఆ బురల్ కైండ్ ఆఫ్ ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఆల్సో ట్రై, మీరు రెస్టారెంట్ మంచిగా ట్రై చేయండి. ఎందుకంటే హరిత విజయ రిసార్ట్ ఎట్లా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, మంచి సాగర్ వ్యూ ఉంటుంది అండ్ మంచి గార్డెన్ టైప్ ఉంటుంది, మీరు మంచి రెస్ట్ తీసుకోవచ్చు అంతా ట్రావెల్ చేసిన తర్వాత. సో నేను ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి ఇక్కడే కూర్చున్నా, చాలా టైర్డ్ అయిపోయినా నేనైతే. సో ఇంకో 10 మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఫైనల్ ఇంకోసారి డ్యామ్ మీద ఒక లుక్ వేసేసి చలో పిచేమట్. డ్యామ్కి ఆపోజిట్గా ఉన్న బ్రిడ్జ్ మీద మంచిగా ఇలాంటి ఒక 4-5 బండ్లు ఉంటాయన్నమాట, బత్తాయి ఇవి, మంచిగా స్వీట్ అండ్ సాల్ట్ వేసి ఇస్తారు. అంటే ద థింగ్ ఈజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు టైర్డ్ అయిపోతారు మ్యాక్సిమమ్. ఇక్కడ కూల్ డ్రింక్ లైన్ అనేది ఆడడం కంటే ఈ దాయి కొంచెం రీఎనర్జైజ్ అవ్వడం చాలా బెటర్, యాక్చువల్ హెల్త్ కూడా కొంచెం మంచిదే కాబట్టి. షుగర్ వద్దంటే షుగర్ వద్దని చెప్పేసి షుగర్ లేకుండా ఇచ్చేస్తారు కావాలంటే, నీకు మరీ అంతగానో హెల్త్ అదే అంటారులే అది అంటే. రోజుకి ఎంతమంది వస్తారండి మీ కస్టమర్స్? అంటే ఓన్లీ హాలిడేస్ టైంలోనే వస్తారా, డైలీ కూడా వస్తారా? బ్రిడ్జ్ నెల మొత్తం కాబట్టి సంక్రాంతి సెలవులు కాబట్టి వచ్చేస్తారు. అటు ఆంధ్ర పోయే వాళ్ళు, తెలంగాణ పోయే పండగ కాబట్టి, పండుగ సీజన్ కాబట్టి నెల రోజులు వస్తారు. రైట్, మళ్ళీ ఎంత ఒక గ్లాసు? 1.20. ఓకే, దాట్ వాజ్ అవర్ నాగార్జునసాగర్ ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా ఐమ్ లైక్ యాక్చువల్లీ మన మెయిన్ కాన్సెప్ట్ ఇది ఉండే, ఓన్లీ హైదరాబాద్లో ఉన్నవే కాకుండా స్ట్రీట్ ఫుడ్స్ అండ్ డెస్టినేషన్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియోస్ తీయడం అంతా. కరోనా టైం కాబట్టి నాకు అంతా నేను షూట్ చేయలేకపోతున్నాను, ఐమ్ లైక్ ట్రావెల్ చేయలేకపోతున్నాను. బట్ సూన్ ఐ విల్ మేక్ అ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఫుడ్ వీడియోస్. దాట్స్ ఇట్ ఫర్ టుడే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.